నిన్న బాపట్లలో బాపట్ల నియోజకవర్గంలో రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు గౌడ కులానికి చెందిన ఒక అబ్బాయిని చంపేశాడు, తగులు పెట్టేశాడు. వాళ్ళ అక్కను ఏడిపిస్తుంటే అడ్డు వచ్చినందుకు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసిన వాడు ఏ కులమైనా కానీ వెంకటేశ్వర రెడ్డి కాకపోతే వెంకటేశ్వర కమ్మ కావచ్చు, కాపులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, కానీ ఆడబిడ్డని అన్యాయంగా చంపేసి ఏడిపిస్తామంటే వాళ్ళ తమ్ముడు అడ్డం వస్తే, నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కాల్చేస్తే, అలాంటి క్రిమినల్స్ ని మన కులస్తుడని మనం హక్కును చేర్చుకుంటామా? అది మీరు అందరూ ఆలోచించండి. ఎక్కడో రేపల్లిలో జరిగింది, ఎక్కడో వేరే కాలనీలో జరిగింది అనుకోవట్లేదు. మన మన ఇళ్లలోకి వస్తాయి ఆ సమస్యలు. ఒక ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ పరిచి సొంత ఇంట్లోనే డబ్బులు వసూలు చేశారంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇలాగే వదిలేస్తే, ఇలాగే క్రిమినల్స్ వదిలేస్తే మనం ఎవరం బతకలేని పరిస్థితికి వస్తాయి. నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడాలు సమయంలో భీమాస్ రెడ్డి అంట. ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని చేతులు మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతా ఉన్నారు. గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్ లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నారు.